నేడు కేంద్ర ప్రభుత్వ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనుంది పార్లమెంటు శీతాకాల సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష భేటీ సమావేశం ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం ఉదయం పదకొండు గంటలకు పార్లమెంట్ లైబ్రరీ భవనంలో అఖిలపక్ష సమావేశం మొదలైన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి సహా వివిధ రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరవుతున్నారు డిసెంబర్ నాలుగు నుంచి ఇరవై రెండు వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి అఖిలపక్ష అందిస్తారు వెంకటేష్ పార్లమెంటు లైబ్రరీ బిల్డింగ్ లో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి రెండోసారి ఏర్పడినటువంటి ప్రధానికి ప్రభుత్వానికి ఈ సమావేశాలు శీతాకాల సమావేశాలు చిట్టర్ చివరి సమావేశాలు నెక్స్ట్ ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఈ సమావేశాలు చాలా కీలక ప్రాధాన్యత సంతరించుకున్నాయి ఈ సమావేశాల్లో ప్రధానంగా ఐపీసీ సిఆర్పిసి ఎవిడెన్స్ యాక్ట్లను మారుస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లులను తీసుకురాబోతోంది వీటిని భారతీకరణ చేస్తున్నామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది బ్రిటిష్ కాలం నాటి చట్టాలన్నిటినీ ఉన్నాయి వీటన్నిటిని కూడా సమూలంగా మార్చి కొత్త విధానంలోకి భారతీయ భాషల్లోకి తీసుకురావాలనేటువంటి ఒక దృక్పథంతో దీన్ని తీసుకొస్తున్నారు సో ఐపీసీని ఇండియన్ పీనల్ కోడ్ను భారతీయ నాగరిక సురక్ష కోడ్ అనేటువంటి దిశగా దీన్ని రూపొందించినటువంటి పరిస్థితి సో మొత్తానికి ఈ బిల్స్ అన్నీ కూడా ఒకవైపు ఐపీసీ సిఆర్పిసి ఎవిడెన్స్ యాక్ట్లను మార్చడం అలాగే చాలా మరొక ముఖ్యమైనటువంటి అంశం చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి సంబంధించినటువంటి నియామకానికి సంబంధించినటువంటి ఒక బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది సో చీ ఎలక్షన్ కమిషనర్ల నియామకం అంతా కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తరహాలో ఇండిపెండెంట్గా ఉండాలని ఇదివరకే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో దాన్ని ఓవర్టేక్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త బిల్లును తీసుకురాబోతుంది సో ఆ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకం అంతా కూడా ఎన్నికల సంఘం నియామకం అంతా కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉండే విధంగానే ఈ ఎన్నికల కమిషనర్లను నియమించేటువంటి ప్రక్రియను రూపొందిస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లు తీసుకురాబోతుంది సో ఈ బిల్లు ఈ శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ముందుకు రాబోతుంది సో ఈ రెండు కీలకమైనటువంటి బిల్లులు ఈసారి పార్లమెంటు ముందుకు రాబోతున్నాయి సో వీటన్నిటినీ ఈరోజు అఖిలపక్ష సమావేశంలో వీటి ఫ్లోర్ లీడర్ల ముందరికి ప్రభుత్వం చెబుతోంది ఖచ్చితంగా ఈ సమావేశాలన్నీ కూడా జరిగేందుకు సజావుగా జరిగేందుకు అవసరమైన సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేయబోతున్నారు అలాగే నూతన పార్లమెంట్లో జరుగుతున్నటువంటి తొలి ఫుల్ ఫ్లెడ్జ్ సమావేశాలుగా దీన్ని మనం భావించాలి గతంలో గత నెలలో జరిగినటువంటి సమావేశాలు కేవలం మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేసేందుకే కొత్త పార్లమెంట్లో ఒక స్పెషల్ సెషన్ నిర్వహించినటువంటి పరిస్థితి మనం చూసాం సో స్పెషల్ సెషన్ తర్వాత నిర్వహిస్తున్నటువంటి ఈ వింటర్ పార్లమెంట్ సెషన్ తొలిసారిగా కొత్త పార్లమెంటు బిల్డింగ్లో నిర్వహిస్తున్నారు సో మొదటి ఫుల్ ఫ్లెడ్జ్ సెషన్ కొత్త పార్లమెంట్లో జరగబోతోంది సో ఈ సమావేశాల్లో డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అవసరమైనటువంటి అస్త్రశస్త్రాలతో ఒకవైపు విపక్షాలు సమావేశ సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే నెక్స్ట్ లోక్సభ ఎన్నికలు మరొక మూడు నాలుగు నెలల్లోనే జరగబోతున్నాయి మార్చి నుంచే లోక్సభ ఎన్నికల ప్రక్రియ మొదలు కాబోతుంది కాబట్టి ప్రభుత్వాన్ని వీలైనంతగా వివిధ అంశాలపైన గట్టిగా నిలదీసేందుకు విపక్ష పార్టీలన్నీ కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇంకోవైపు ఈరోజు ఈ సమావేశానికి హాజరయ్యేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయశారెడ్డి ఢిల్లీ బయలుదేరినప్పటికీ ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి పొగమంచు కారణంగా విమానాల రాకపోకలపైన ఎఫెక్ట్ పడింది ఢిల్లీలో విజిబిలిటీ లోపించడంతో విజయసాయిరెడ్డి ప్రయాణిస్తున్నటువంటి విమానం జైపూర్కు డైవర్ట్ చేశారు సో అక్కడి నుంచి ఆయన మళ్ళీ తిరిగి ఢిల్లీకి రావాల్సింది కావాస్త ఆలస్యమేటువంటి అవకాశం ఉందని పార్టీ వర్గాల నుంచి మనకు సమాచారం వస్తుంది సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అంశాలను సాధించేందుకు ఎంపీలంతా కూడా ఈ పార్లమెంట్ సమావేశాల్లో తమ గళాన్ని విప్పబోతున్నారు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కానీ అలాగే విభజన చట్టంలో ఉన్నటువంటి పెండింగ్ అంశాలన్నింటినీ కూడా పార్లమెంటు ముందుకి కేంద్రం ముందుకు తీసుకురాబోతున్నారు వాటితో పాటు పోలవరం ప్రాజెక్టుకు అవసరమైనటువంటి నిధులు సాధించడం కోసం ప్రభుత్వం పైన ప్రభుత్వం పైన పోరాటం చేయడం ఒత్తిడి చేయడం ఈ కార్యక్రమాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలంతా కూడా కొనసాగించబోతున్నారు వెంకటేష్